దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి దావూద్ గ్యాంగ్ ప్లాన్ చేసిందా? మత సంస్థలను మత పెద్దలను టార్గెట్ చేసి దేశంలో మత కల్లోలాలు సృష్టించడానికి డి గ్యాంగ్ అండర్ వరల్డ్ ప్లాన్ వేసిందా? అవునని అంటోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు దావూద్ వేసిన కుట్రలను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది ఎన్ఐఏ టీమ్. కీలకమైన ఆధారాలతో ఇవాళ అహ్మదాబాద్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయబోతోంది ఎన్ఐఏ. దావూద్ మాఫియా సామ్రాజ్యం, ఆయన చుట్టూ ఉన్న వ్యక్తులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి వివరాలను ఛార్జిషీట్ లో పొందపరిచారు ఎన్ఐఏ అధికారులు. बीजेपी, आरएसएस, वीएचपी, बजरंग दल ई संस्थले दाऊद इब्राहिम टीम टारगेट. राजकीय पार्टीलु मत संस्थल्लो कीलक बाध्यतल्लो उन्न वारिनी हतं मार्चडं, मत घर्षणलु सृष्टिंची देशान्नि अल्लकल्लोलं चेयडं इदी डी गैंग वेसिन पथकं. पाकिस्तान्लो उंटू ई आपरेषन् नु पूर्ति चेयडानिकि दाऊद इब्राहिम नम्मकस्तुलैन 10 मंदिनि एन्नुकुन्नाडु. वारिकि सीक्रेट आपरेषन् नु अप्पगिंचाडु. 2015 जुलाई आगस्ट मध्य विध्वंस सृष्टिंचेंदुकु पदक रचन चेसिनट्लु एन्ऐए चार्जिषीट्लो पेर्कोंदि. दाऊद्कु अत्यंत सन्निहितंगा उंटे जावेद शिक्ना, जहीद मियान शेख्लु ई आपरेषन् नु मानिटर् चेशारु. సురేష్ బంగాలి, ప్రజ్ఞేష్ మిస్త్రి వీరిద్దరూ రైట్ వింగ్ నేతలు. వీరిని 2015 నవంబర్లో అత్యంత దారుణంగా హత్య చేశారు. దీని వెనక కూడా దావూద్ గ్యాంగ్ ఉన్నట్లు ఎన్ఐఏ చెబుతోంది. దావూద్ ఇబ్రహీం టీంలో షార్ప్ షూటర్స్ గా పేరున్న వ్యక్తులు వీళ్లను హతమార్చినట్లు ఛార్జిషీట్లో స్పష్టం చేసింది ఎన్ఐఏ. డి కంపెనీ కోసం పనిచేసేందుకు భారతీయ యువకులకు వల వేసి సీక్రెట్ ఆపరేషన్ కూడా జరిగినట్లు ఎన్ఐఏ తేల్చింది. దీనికోసం కోట్ల రూపాయలను డి కంపెనీ కేటాయించింది. మాఫియా ముఠాలో కీలకమైన జావేద్ చిక్నాను అరెస్ట్ చేసి భారత్ కు అప్పగించాలని ఎన్ఐఏ ఇంటర్పోల్ కోరుతోంది. అహ్మదాబాద్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలైన తర్వాత మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.